కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో హామీలిచ్చి అధికారంలోకి రాగానే కాంగ్రెస్ రంగులు మారుస్తుందని వారు మండిపడ్డారు. నిజామాబాద్ కేంద్రంలోని ధర్నా చౌక్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. డిసెంబర్ 9న పంట రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఎన్నికల్లో గెలవగానే 100 రోజులంటూ నాటకమాడుతుందని మండిపడ్డారు. అది ముగేగానే 15 ఆగస్టులోపు మాఫీ చేస్తానంటూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. వరికి బోనస్పై ప్రభుత్వం మాట మార్పిడి చేయటం ఎంతో సిగ్గు చేటన్నారు. సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా ప్రతి గింజ కొనే బాధ్యత వాళ్ళది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వడ్లను కొనాలని సందర్భంగా తెలియజేస్తూ, ఎద్దేడ్చిన వ్యవసాయం మిగిలేదు అట, రైతేడ్చిన రాజ్యం మిగిలేదు అట్లా ఉంది ఈ రేవంత్ రెడ్డి హామీలని. పూర్తిగా రైతు వ్యతిరేక హామీలే చేస్తూ ఉన్నాడు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, మరి అది ఇంతవరకు లేదు. డిసెంబర్ 7 అన్నారు, మే 7 వెళ్ళిపోయింది. అట్లాగే మరి రైతులకు రైతు బంధు అన్నాడు, 10,000కు 15,000 ఇస్తున్నారు, అది అతిగతి లేదు. ఇట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుంది కాబట్టి, అట్లాగే ఈరోజు కేసీఆర్ పిలిపించిన ఏదైతే 500 బోనస్ గతంలో ఇస్తానడో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన రైతులకు ఒక పక్షపాతిగా రైతులకు రాజ్యం చేయాలని చెప్పేసి 24 గంటల కరెంటు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అన్ని అందజేస్తూ వారిని ఒక స్థాయిలో వాళ్ళని తీసుకెళ్తే, మరి ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారందరినీ కూడా నేలపాలు చేయడానికి రెడీగా ఉంది. మరి దొడ్డు బియ్యం పండించినా కూడా సన్న బియ్యం పండించినా రైతు రైతే కాబట్టి అదే కష్టం ఉంటది కాబట్టి తప్పకుండా అందరికీ 500 బోనస్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. మరి సన్న వడ్లు పండించిన వాళ్ళకి ఇస్తాము అంటే వాళ్ళు వండించే వాళ్ళు చాలా తక్కువ కాబట్టి.